హాయ్ వివర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ మరియు క్లర్క్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీటిని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పూర్తి వివరాలు ఇప్పుడు వన్ బౌండ్ చూద్దాం ముందుగా మీకు అందరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓఎన్ఎస్ నుండి అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అదే అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి నుంచి కానిస్టేబుల్స్ జనరల్ డ్యూటీ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది డిఫెన్స్ మే ఇంట్రెస్ట్ ఉన్న వారు నోటిఫికేషన్ చేసుకోండి అదేవిధంగా ఎయిమ్స్ బీబీ నగర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డిఆర్డిఓ స్కాలర్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అనేవి ఇండస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఆగస్ట్ సిక్స్త్ వరకు మీరు ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఏజ్ కానీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు స్పోర్ట్స్ కూడా తీసుకుంటున్నారు ప్రతిదీ కూడా మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి ఫస్ట్ జూలై టూ ట్వంటీ స్పోర్ట్స్ సంబంధించిన ఈవెంట్స్ టోటల్ మనకి వేకెన్సీస్ ఫోర్టీన్ ఉన్నాయి క్లర్క్ కేటగిరీలో ఫోర్టీన్ ఆఫీసర్ కేటగిరీలో ఫోర్టీన్ ఉన్నాయి మనకి ఆర్చరీ అథ్లెటిక్స్ బాక్సింగ్ జిమ్నాస్టిక్స్ స్విమ్మింగ్ టేబుల్ టెన్నిస్ వెయిట్ లిఫ్టింగ్ రెజ్లింగ్ సో ఈ ఎయిట్ కేటగిరీస్ లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి వీటిలో ఎవరైతే స్పోర్ట్స్ సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వారికి ఎలిజిబిలిటీ ఉంది క్వాలిఫికేషన్ మనకి యాక్చువల్గా ఇది ఏపీ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మనకి ఆఫీస్ పోస్ట్ తీసుకుంటే కనుక డిగ్రీ పాస్ అయి ఉండాలి క్లర్క్ పోస్ట్ కి టెన్త్ పాస్ అయి ఉండాలి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఇచ్చారు ఇక్కడ మనకి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ చూస్తే స్పోర్ట్స్ సంబంధించిన ఈవెంట్స్ ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు కేటగిరీ ఏ బి సిఇడీ అని చెప్పేసి ఇందులో మనకి ఇంటర్నేషనల్ వైడ్గా అంటే ఒలింపిక్స్ వరల్డ్ ఛాంపియన్స్ వరల్డ్ కప్ తర్వాత మనకి కేటగిరీ బి అంటే ఆసియన్ గేమ్స్ ఆసియన్ ఛాంపియన్షిప్ ఈ విధంగా ఉంటుంది తర్వాత కేటగిరీ సి అంటే యూత్ ఒలింపిక్స్ ఆసియన్ ఛాంపియన్షిప్ ఈ విధంగా వస్తుంది ఫైనల్గా కేటగిరీ టి అంటే మనకి నేషనల్ గేమ్స్ కానీ ఆల్ ఇండియా స్టేట్ ఛాంపియన్షిప్ కానీ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కానీ నేషనల్ స్కూల్ గేమ్స్ కానీ ఇటువంటి గేమ్స్ మీరు పార్టిసిపేట్ చేసే మెడల్స్ వన్ ఏంటే కనుక ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది ఏజ్ మనకి నోటిఫికేషన్ ఏజే కాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమిలీ అయితే వారికి త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది ఇక శాలరీ డీటెయిల్స్ మనకి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ వన్ ఈ పోస్ట్ కి మనకి బేసిక్ వచ్చి ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది క్లర్క్ పోస్ట్ కి లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది వీటితో పాటుగా అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇంటర్వ్యూ లేదా మనకి స్పోర్ట్స్ ట్రయల్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది త్రీ ఇష్టం ఒక పోస్ట్ మనకి ముగ్గురు చొప్పున షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత ఇక్కడ మార్క్స్ ఇచ్చారు టోటల్ మనకి ఆఫీసర్ పోస్ట్ కి హండ్రెడ్ మార్క్స్ క్లర్క్ పోస్ట్ కి సెవెంటీ మార్క్స్ ఇందులో మనకి డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వారీగా మళ్ళీ కేటగిరీ అంటే ఏమైతే స్పోర్ట్స్ మనం చూసామో అందులో కేటగిరీ వారీగా మీరు ఏ గేమ్స్ ఆడి ఎన్ని మెడల్స్ వన్ అయితే దాని తగ్గట్టుగా మీకు మార్క్స్ అని ఇవ్వడం జరుగుతుంది తన ఫిజికల్ ఫిట్నెస్ గేమ్ స్కిల్స్ ఇవన్నీ చూసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ అప్లికే సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అనేవారు అన్ని కూడా సెల్ఫ్ ఫోటో కాపీస్ మీరు తీసుకురాల్సి ఉంటుంది ఒరిజినల్ తో పాటుగా ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఇచ్చే చూడండి వాలిడ్ కాల్ లెటర్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి కాల్ లెటర్ వస్తుంది ఎంట్రీ పర్పస్ కోసం అది దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఐడెంటిటీ ప్రూఫ్ మార్క్షీట్స్ షీట్స్ అన్ని ఉండాలి మీకు ఏమైతే కాంపిటీషన్ వన్ అయ్యారో వాటి తగ్గట్టుగా సర్టిఫైడ్ కాపీస్ ఫీజ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈ కేటగిరీ వారికి మనకి ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఉంది ఇంకా జనరల్ మిగతా వారంతా కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ పే చేయాలి అఫీషియల్ వెబ్సైట్ ఇది నేను నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇంతకుముందు ముందు ఏమైనా సరే ఐబీబీఎస్ సంబంధించి నోటిఫికేషన్ అప్లై చేస్తుంటే సేమ్ అదే వెబ్సైట్ ఫార్మాట్ ఇటువంటి తేడా లేదు మీరు ఒకసారి మన ఛానల్లో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వీడియోస్ అన్ని చూడండి మీకు ఐడియా వస్తుంది బ్యాంకింగ్ సంబంధించి తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క నేమ్ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవన్నీ బేసిక్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది మొబైల్ నెంబర్ అంది ఇచ్చిన తర్వాత వాటికి మీకు ఈమెయిల్ కూడా చెక్ చేయండి రిజిస్ట్ చేయనట్టుగా మీకు మెసేజ్ కూడా చూపిస్తుంది అందులో యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది తర్వాత పేమెంట్ ఫైనల్గా యాక్చువల్గా మనకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇన్ఫర్మేషన్ అంత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైనల్ స్టెప్లో పేమెంట్ ఉంటుంది అది అయిపోతే అప్లికేషన్ పూర్తి అవుతుంది తర్వాత మీరు చాలా మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ విధంగా స్కాన్ చేయాలి వాటికి సంబంధించిన కొన్ని ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అప్లై చేసే నోటిఫికేషన్ పేజ్ నెంబర్ సెవెన్ చెక్ చేయండి ఇంకా ఫోటోగ్రాఫ్ సంబంధించిన డైమెన్షన్స్ వాటి యొక్క విట్ అంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి వాటి యొక్క సైజు ఫార్మాట్ అన్ని ఇవ్వడం జరిగింది సిగ్నల్ సంబంధించి కూడా ఈ ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన స్పోర్ట్స్ ని జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ సో అర్హత ఉన్న వారందరూ అప్లై సబ్మిట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్పోర్ట్స్ ఆడేవారు ఉంటే వారికి ఈ విషయాన్ని తెలియజేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకని ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్